हेलो एंड हाय फ्रेंड्स, वेलकम बैक टू कृष्णास ट्यूटोरियल्स। एपी लासेट 2020 की रिलेटेड मोस्ट फ्रीक्वेंटली आस्क्ड क्वेश्चन अंड मोस्ट इंपॉर्टेंट क्वेश्चंस एज वेल, आ क्वेश्चंस की नेनु आंसर चेबुतुन्नानु। सो यू कैन सी हियर 9 क्वेश्चंस अयिते उन्नायि। सो वीटिलो मीकु मरिन्नि डीटेल्स अयिते तेलुस्तायि। सो फस्ट क्वेश्चन यू कैन सी हियर, एंतमंदि अप्लाई चेशारु अंड एंतमंदि एग्जाम रासारु। नेक्स्ट మొత్తం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎల్ఎల్బి సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎల్ఎల్బి కాలేజెస్ లిస్ట్ ఏంటి, సో ఆ లిస్టు కూడా నేను మీకు ఇస్తాను, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత అప్రూవ్ అయిన కాలేజెస్ ఏంటి, నెక్స్ట్ అందులో టాప్ కాలేజెస్ ఏంటి, నెక్స్ట్ ర్యాంక్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు అండ్ కట్ ఆఫ్ ఏంటి, కట్ ఆఫ్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్, నెక్స్ట్ ఏఈలో సీట్ రావాలని చాలామంది అభిలాష, సో అది మీకు నెరవేరకపోయినట్లయితే మీరు నిరాశ చెందవలసిన అవసరం ఉందా లేదా, సో మీరు అనుకున్న కాలేజీలో రానట్లయితే ఏం చేయాలి, సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోటా అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటాల ద్వారా ఏ విధంగా అడ్మిషన్ పొందవచ్చు అన్న అంశాలు ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ. సో ఈ వీడియోలో నేను జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఇన్ డీటెయిల్గా మనం ఫర్దర్గా ముందుకు పోదాం. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ స్టూడెంట్స్ అప్లైడ్ అండ్ అపియర్డ్ ఫర్ ద ఏపీ లాసెట్ 2020? సో హియర్ నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఆర్ 18,371 ఫర్ బోత్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ అండ్ పీజీఎల్ సెట్. But the number of students taken test are 12,281. Okay, ఇక్కడ మనకి 5 ఇయర్స్ కి ఎంతమంది రాశారు, 3 ఇయర్స్కి ఎంతమంది రాశారు, పీజీఎల్ సెట్కి ఎంతమంది రాశారు అన్న వివరాలు అయితే ఏపీ లాసెట్ వాళ్ళు ఎటువంటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయలేదు, సో అది కొంచెం విచారించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో టీఎస్లో మాత్రం వెరీ క్లియర్గా ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్స్ అయితే రిలీజ్ చేశారు, సో అప్పుడు మనకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, హౌ మెనీ ఎల్ఎల్బి సీట్స్ ఆర్ దేర్? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం 8,804 సీట్లు 3 సంవత్సరాల కోర్సుకి 5 సంవత్సరాల కోర్సుకి కలిపి ఉన్నాయి. సో మీకు ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు ఓన్లీ 5 ఇయర్స్ కింద ఉన్నాయి, 3 ఇయర్స్ కింద ఉన్నాయని, సో ఆ క్వశ్చన్ అలానే ఉంచండి, ఈ వీడియో ఎండింగ్ లోపు మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఆర్ ద కోర్సెస్ అవైలబుల్? సో 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్కి ఓన్లీ ఎల్ఎల్బి మాత్రమే ఉంటుంది, వేరాజ్ 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ దీన్నే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటాము. సో ఆ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనడానికి కారణం ఏంటంటే మీరు ఎల్ఎల్బి సబ్జెక్ట్స్తో పాటు వేరే సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలన్నమాట. లైక్ బిఏ ఎల్ఎల్బి తీసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో ఉండే సబ్జెక్ట్స్ మరియు ఎల్ఎల్బి సబ్జెక్ట్స్ కలిపి చదువుకోవాల్సి ఉంటుంది. బీకామ్ తీసుకున్నట్లయితే బీకామ్ ఎల్ఎల్బి తీసుకున్నట్లయితే బీకామ్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ ఎల్ఎల్బి సబ్జెక్ట్స్ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రెండింటిని కలిపి మీకు బోధిస్తారు కాబట్టి దాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు. సో ఇది 5 సంవత్సరాల కోర్స్ అండి. నెక్స్ట్ బీబీఏ ఎల్ఎల్బి ఉంటుంది. సో ఈ 3 కోర్సులు మనకు మోస్ట్ కాలేజెస్లో, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇవి కాకుండా బీఎస్సీ ఎల్ఎల్బి కూడా ఇన్ కేసు ఉంటే ఉండొచ్చు. సో మీరు జాయిన్ అయ్యే కాలేజీలో ఒకసారి కేర్ఫుల్గా కనుక్కోండి. అండ్ అదేవిధంగా ఇందులో మనకి ఎల్ఎల్బి హానర్స్ అని కూడా ఉంటుంది. సో హానర్స్ అంటే సబ్జెక్ట్స్ని ఇన్ డెప్త్గా బోధిస్తారనమాట. బీఏ ఎల్ఎల్బి హానర్స్ తీసుకున్నట్లయితే ఎల్ఎల్బి హానర్స్ లేదా బీబీఏ ఎల్ఎల్బి హానర్స్ ఎందులోనైనా హానర్స్ తీసుకున్నట్లయితే మీకు సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ నాలెడ్జ్ అనేది డెప్త్గా ఉంటుంది. సో మూవింగ్ ఆన్, లెట్ అస్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఆర్ ద కాలేజెస్ దట్ యాక్సెప్ట్ ఏపీ లాసెట్ స్కోర్స్? ఇక్కడ చూడొచ్చు టాప్ ఇన్స్టిట్యూట్స్ యాక్సెప్టింగ్ ఏపీ లాసెట్ 2020 స్కోర్స్ ఫర్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్. ఇక్కడ నెంబర్ 1 శ్రీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ లా అనంతపూర్ నుంచి మొదలుపెట్టినట్లయితే 17th ఎంఆర్విఆర్జిఆర్ లా కాలేజ్ విజయనగరంతో ముగిసింది. సో ఇవి కొన్ని టాప్ బెస్ట్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి చదవండి వీడియోని పజ్ చేసి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇందాక చూపించినవి 3 ఇయర్స్ కోర్స్ ఆఫర్ చేసే కాలేజెస్, ఇప్పుడు చూపించేవి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ ఆఫర్ చేసే బెస్ట్ కాలేజెస్. సో
నెంబర్ 1 శ్రీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ లా అనంతపూర్ నుంచి మొదలు పెడితే, 9 కేఎల్యూ కాలేజ్ ఆఫ్ లా గుంటూరు వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి యూనివర్సిటీస్ అనమాట. సో క్యాంపస్ సీట్ రావాలి అని అంటారు కదా, సో ఇవే యూనివర్సిటీస్ అనమాట, కొన్ని బెస్ట్ యూనివర్సిటీస్. సో నేను ఇక్కడ మెన్షన్ చేసిన కాలేజెస్ యూనివర్సిటీసే కాకుండా ఇంకా వేరియస్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మ్యాక్సిమం 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, నెంబర్ 1 ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ విశాఖపట్నం నుంచి మొదలు పెడితే, నెంబర్ 7 శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ వరకు ఇచ్చాను, ఒకసారి చదవండి. నెక్స్ట్ కాలేజ్ ఎల్ఎల్బి కాలేజ్ అని మాట్లాడుకున్నప్పుడు మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే అంశం లేవనెత్తాలి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన కాలేజెస్లో మాత్రమే ఎల్ఎల్బి చేయాలి. సో ఎల్ఎల్బి ఒక కాలేజ్ బోధించాలి అంటే ఆ కాలేజ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టుకోవాలి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి అప్రూవల్ ఇవ్వాలన్నమాట, అనుమతి ఇవ్వాలి. సో వాళ్ళు ఒక టీమ్ని పంపిస్తారు కాలేజ్కి, అన్ని ఫెసిలిటీస్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసి వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ అయితే ఇస్తారు కాలేజ్ రన్ చేయడానికి ఎల్ఎల్బి కాలేజ్. సో మనకు ప్రతి ఏటా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఎల్ఎల్బి కాలేజెస్ లిస్ట్ అయితే పబ్లిష్ చేస్తుంది. సో 2018లో ఏప్రిల్లో మనకు పబ్లిష్ చేసింది, మళ్ళీ 2019 డిసెంబర్లో పబ్లిష్ చేసింది, నెక్స్ట్ 2020లో ఇంకా పబ్లిష్ అయితే కాదు. లిస్ట్ ఆఫ్ లా కాలేజ్ హ్యావింగ్ అప్రూవల్ ఆఫ్ అఫిలియేషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ 21st and 22nd December 2019 అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్ 1 ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. సో కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ అప్రూవల్, నెక్స్ట్ కోర్సెస్ ఇంపార్టెడ్ అని ఇచ్చారు, నెక్స్ట్ కాలేజ్ నేమ్ అండ్ ప్లేస్ ఇచ్చారు. సో ఈ యూనివర్సిటీలో ఇన్ని కాలేజెస్ అయితే 3 ఇయర్స్ కోర్సు 5 ఇయర్స్ కోర్సు ఆఫర్ చేస్తున్నాయని చెప్పేసి, ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. సో రిమెంబర్ ఇక్కడ మొత్తం 1, 2 ఆంధ్ర యూనివర్సిటీ, వాల్టేర్, నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్ అండ్ ఇట్స్ అఫిలియేటెడ్ కాలేజెస్, దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నం, ఓల్డ్ నేమ్ ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా విశాఖపట్నం అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, గీతం యూనివర్సిటీ విశాఖపట్నం. సో ఇక్కడ కొన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, సో ఈ కొన్ని నేషనల్ కాలేజెస్ అనమాట. సో ఆ నేషనల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అది క్లాట్ రాసిన వారికి మాత్రమే అడ్మిషన్కి పర్మిషన్ ఇస్తాయి, ఓకేనా. లాసెట్ ద్వారా కొన్ని కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోలేము, క్లాట్ రాసిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో అవి కూడా ఇందులో ఉంటాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేఎల్ గ్రీన్ఫీల్డ్స్, వడ్డేశ్వరం, డీమ్డ్ యూనివర్సిటీ గుంటూరు అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, నెంబర్ 6 శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, నెంబర్ 7 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్, నెంబర్ 8 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, నెంబర్ 9 వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐనవోలు అమరావతి, నెంబర్ 10 విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు, నెంబర్ 11 జ్యోగి వేమన యూనివర్సిటీ కడప. సో మొత్తం 11 యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇందులో సీట్స్ అయితే ఇచ్చాడు కదా 3 ఇయర్స్ కోర్స్కి 5 ఇయర్స్ కోర్స్కి ఎన్ని అని చెప్పేసి. సో ఇవన్నీ కౌంట్ చేసినట్లయితే 3 ఇయర్స్ కోర్స్కి దాదాపు 4800 సీట్లు అయితే వస్తున్నాయి, 5 ఇయర్స్ కోర్స్కి 3300 సీట్స్ అయితే వస్తున్నాయి. సో అప్రాక్సిమేట్గా ఆ ఫిగర్ అయితే గుర్తుంచుకోండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇక్కడ సీట్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇవి పెరగవచ్చు అనమాట మ్యాక్సిమం. సో ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ కాబట్టి సీట్స్ను కూడా పెంచే అవకాశమే ఉంటుంది మ్యాక్సిమం, సో అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు పాయింట్. హౌ ర్యాంక్ ఈజ్ డిసైడెడ్, సో ర్యాంక్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది కదా మీ క్వశ్చన్. సో మీకు వచ్చిన మార్క్స్ ని బట్టి మీ యొక్క ర్యాంక్ అనేది ఉంటుంది. సో మీ యొక్క మార్క్స్ అనేది మీరు ఎగ్జామ్లో ఇచ్చిన కరెక్ట్ ఆప్షన్స్ని బట్టి ఉంటాయి. సో మీరు ఎగ్జామ్లో ఎన్ని కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు అన్ని మార్కులు వస్తాయి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తే అంత ర్యాంక్ వస్తుంది. సో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఎక్కువ ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని, నీట్ అని చెప్పేసి.
సో అందులో 10 lakhs అబౌవ్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాస్తారు. సో కొందరు ఏం చేస్తారంటే ర్యాంక్ ప్రిడిక్టర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఇచ్చేస్తారు. సో ఆ వెబ్సైట్లో మనం మార్క్స్ ఎంటర్ చేస్తే లాస్ట్ ఇయర్ డేటా, ఆ లాస్ట్ ఇయర్ డేటా అన్నీ అనలైజ్ చేసేసి మన ర్యాంక్ ఆన్ అండ్ యావరేజ్గా ఎంత వస్తుందని అయితే ఆ ర్యాంక్ ప్రిడిక్టర్ దానికి రాసిన ప్రోగ్రామ్ ప్రకారం అయితే చెప్తుంది. సో మన లాస్ట్కి ఓన్లీ ఒక 10,000 మంది రాశారు. సో దానికోసం ర్యాంక్ ప్రిడిక్టర్ అయితే ఎవరు ఇంకా ప్రోగ్రామ్ అయితే రాయలేదు. సో ఫ్యూచర్లో రాస్తే నేనే రాస్తాను. సో మేబీ ఐ హోప్ దాట్ ఇప్పటికైతే మీరు ర్యాంక్ ఎంత వస్తుందని అయితే ఆలోచించకండి. సో ఎందుకంటే టాపర్ని బట్టి ర్యాంక్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక 70 మార్కులు వచ్చాయనుకోండి, సో టాపర్కి 70 మార్కులు వచ్చాయనుకోండి, ఓకేనా, టాపర్కి 80 మార్కులే వచ్చాయి, సో మీకు 70 వచ్చాయి. సో అప్పుడు ఏంటి, మీ ర్యాంక్ అనేది కొంచెం హైగా ఉంటుంది. సో వేరే టాపర్కి 110 వచ్చాయనుకోండి, 120కి, సో మీకు 70 వచ్చాయనుకోండి. సో ఈ మధ్యలో చాలామంది ఉంటారు కాబట్టి మీ ర్యాంక్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ర్యాంక్ అనేది మన మార్కులు మళ్ళీ టాపర్ యొక్క మార్కులు మీద ఆధారపడి అయితే ఉంటుందని యాజ్ ఆఫ్ నౌ గుర్తుంచుకోండి. సో దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. నెంబర్ 6, వాట్ ఈస్ కట్ ఆఫ్? సో కట్ ఆఫ్ అంటే ఏంటి? సో కట్ ఆఫ్ అంటే ఏం లేదు, మీరు ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే ఎగ్జామ్ పాసు అని చెప్పేదే కట్ ఆఫ్ అనమాట. సో లాసెట్కి ఎవ్రీ ఇయర్ 35% మార్క్స్ వస్తే పాస్ అనమాట. సో ఇది ఓవరాల్ లాసెట్ కట్ ఆఫ్ అనమాట. సో 35% ఆఫ్ 120 అంటే 42 మార్క్స్ వస్తే లాసెట్లో పాసు. సో ఎస్సీ ఎస్టీకి మాత్రం ఈ నిబంధన అయితే వర్తించదు. సో వాళ్ళకి 40 బిలో మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు పాస్ కింద కన్సిడర్ చేయబడతారు. సో ఇప్పుడు 42 మార్క్స్ చెప్పాను కదా, సో అది వచ్చేసి ఓవరాల్ లాసెట్ కట్ ఆఫ్. సో ఇప్పుడు యూనివర్సిటీ కట్ ఆఫ్స్ ఉంటాయి, మళ్ళీ యూనివర్సిటీస్ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక యూనివర్సిటీని తీసుకున్నట్లయితే, సో ఆ యూనివర్సిటీ ఎప్పుడైనా టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని మాత్రమే ఫస్ట్ తీసుకోవడానికి ఆశిస్తుంటారనమాట, ఓకేనా. అప్లై చేసిన వాళ్ళలో ఆ యూనివర్సిటీకి ఎవరైతే మంచి ర్యాంక్ ఉందో ఫస్ట్ వాళ్ళని తీసుకుంటారు, నెక్స్ట్ అలా లో ర్యాంక్కి వచ్చేస్తుంటారు, అండ్ అందులో రిజర్వేషన్ కూడా కన్సిడర్ చేస్తుంటారు. సో మీకు ఇప్పుడు కట్ ఆఫ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఆ 60 సీట్స్ ఉన్నాయి కదా, 60, ఇప్పుడు ఒక కాలేజ్లో 60 సీట్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, మంచి ర్యాంక్ ఉన్న అభ్యర్థికి ఇస్తారు, నెక్స్ట్ కొంచెం తక్కువ ఉన్నవాడికి, నెక్స్ట్ వానికంటే తక్కువ ఉన్నవాడికి. సో ఈ విధంగా రిజర్వేషన్ అమలు చేసుకుంటూ వాళ్ళు ఆ 60 సీట్లను భర్తీ చేస్తారు కదా. సో ఆ 60 సీట్లలో ఇప్పుడు బీసీకి ఒక 20 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ బీసీకి కట్ ఆఫ్ ఎంత అంటే బీసీలో లాస్ట్ ఏ ర్యాంక్ వచ్చిన వాడిని తీసుకున్నారు, ఒక 50 ర్యాంక్ వచ్చిన వాడిని బీసీని లాస్ట్ తీసుకుంటే ఆ కాలేజ్ యొక్క బీసీ కట్ ఆఫ్ ఎంత అంటే 50 ర్యాంక్ అనమాట, ఓకే. ఆ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎనాలైజ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. సో ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7, విల్ ఐ గెట్ సీట్ ఇన్ ఏయూ ఆర్ అదర్ కాలేజ్ ఐ డిజైర్ అండ్ వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్? ఓకే, నేను అనుకున్న కాలేజ్లో నాకు సీట్ రానట్లయితే, ఏయూలో పర్టికులర్గా చాలామంది అడుగుతున్నారు, సో నాకు సీట్ రానట్లయితే ఏంటి పరిస్థితి, నేను లాసెట్ రాసి వేస్టేనా అని చెప్పేసి అడుగుతుంటారు. సో మీరు అనుకున్న కాలేజ్లో సీటు రావచ్చు రాకపోవచ్చు అండి. సో ఎందుకంటే మీకంటే మంచిగా రాసిన అభ్యర్థి మంచి ర్యాంక్ సంపాదించినట్లయితే ఫస్ట్ సీట్ అనేది అతనికి ఇచ్చేస్తారు, అండ్ రిజర్వేషన్ కన్సిడర్ చేస్తారు, స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ ఇవన్నీ చూసి వాళ్ళు అడ్మిషన్ అనేది ఇస్తారు. సో మీరు ఏఈలో సీట్ కావాలనుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్ కూడా ఆ యూనివర్సిటీ స్థాయికి తగ్గట్టు ఉండాలి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు ఏయూ కాలేజ్, మీరు అనుకుంటున్న కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకే. వస్తుంది రాదు అనే ముచ్చట తర్వాత, ఓకే, లక్ ఉంటే రావచ్చు, ఒక్కోసారి తక్కువ ర్యాంక్ ఉన్నా కూడా మంచి యూనివర్సిటీలో రావచ్చు, ఓకే. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు నచ్చిన కాలేజ్లో నచ్చిన కోర్సుకి ఇవ్వండి. ఒకవేళ సీట్ రానట్లయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏయూ కాలేజ్లో ఎందుకు సీట్ కావాలనుకుంటున్నారు చాలామంది అంటే, ఏయూ కాలేజ్ ఒక సక్సెస్ఫుల్ యూనివర్సిటీ కదా. ఏయూ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేమస్ యూనివర్సిటీ, సో చాలా ఓల్డ్ యూనివర్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. సో అది కాలేజ్ యొక్క సక్సెస్ అనమాట. సో ఆ కాలేజ్ యొక్క సక్సెస్ని చూసి, ఆ యూనివర్సిటీ యొక్క సక్సెస్ని చూసి అందరూ అందులో సీట్ కావాలని చెప్పేసి అనుకుంటారు, ఓకే. సో మీరు గుర్తుంచుకోండి, ఆ యూనివర్సిటీ సక్సెస్ మీ పర్సనల్ సక్సెస్ కాదండి. సో యూనివర్సిటీకి వచ్చిన గోల్డ్ మెడల్స్ మీకు రాలేదు, ఓకేనా. మీరు అందులో జాయిన్ అయినంత మాత్రం చేత మీకు
సక్సెస్ అనేది రాదు. సో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా కూడా బుక్స్ను కొనుక్కొని బుక్స్ మీద శ్రద్ధగా చదవాలి, నాలెడ్జ్ అనేది పొందాలి, కష్టపడాలి, శ్రమించాలి, ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సంపాదించాలి. సో అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? మీరు హార్డ్ వర్క్ చేయాలి కానీ యూనివర్సిటీ సక్సెస్, మీ సక్సెస్ అనుకోవడం అది కొంతవరకు అయితే రాంగ్. సో కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో మరీ బ్యాడ్ కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోకండి. ఓకేనా? అట్లీస్ట్ మినిమం ఫెసిలిటీస్ మంచి లెక్చరర్స్ ఉన్న కాలేజ్ని అయితే ఎంచుకోండి. ఓకేనా? ఏఐలో రాకపోయినా టెన్షన్ పడకండి. ఏ కాలేజీలో వచ్చినా కూడా మీరు కష్టపడి చదువుకొని మంచి ర్యాంకు సంపాదించి, గోల్డ్ మెడల్ సంపాదించి, ఆ లా సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ సంపాదించి, లేపు లాయర్ ప్రొఫెషన్లో ఉన్నత శిఖరాలను సాధించాల్సి ఉంటుంది. సో కాలేజ్ సక్సెస్ని మీ సక్సెస్ అయితే అనుకోండి. సో ఇంత ఇప్పటివరకు అయితే నేను చెప్పేది ఇదే. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ కౌన్సిలింగ్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ అంటే ఏం లేదండి, వన్స్ రిజల్ట్స్ వచ్చాయంటే మనకు ర్యాంక్ కార్డ్ వస్తుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని తీసేసి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరినీ మెరిట్ లిస్ట్లో ఇస్తారనమాట. ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు, మెరిట్ లిస్ట్ అంటారు. ఎవరైతే కౌన్సిలింగ్ అర్హులో వాళ్ళందరి పేర్లు మెరిట్ లిస్ట్లో ఉంటాయి. సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ కానీ, ఈమెయిల్ కానీ అండ్ వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా డిస్ప్లే చేస్తారు. మీరు ఏం చేయాలంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, 10th ఇంటర్ డిగ్రీ. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీ ఉంటుంది. నెక్స్ట్ సెలెక్టింగ్ వెబ్ ఆప్షన్స్, అంటే మీ యొక్క కోర్సు కాలేజీని ఎంచుకోవాలి. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఒకవేళ మీకు సీట్ వచ్చినట్లయితే. సో క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఆర్ వోంట్ గెట్ ఏ సీట్, వాట్ ఈస్ మేనేజ్మెంట్ కోటా. సో ఒకవేళ మీకు ఎందులో సీట్ రాకపోయినా కన్వీనర్ కోటాలో, కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా అని రెండు ఉంటాయి గుర్తుంచుకోండి. ఏ ఎగ్జామ్లోనైనా కామన్ ఎంట్రన్స్ టెస్ట్లలో, కాలేజెస్లో. సో కన్వీనర్ కోటా అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ కావడం. అప్పుడు మనకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా వస్తాయి. సో మేనేజ్మెంట్ కోటా అంటే ఎగ్జామ్ రాయకుండా ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా మనం సీట్ని కొనుక్కోవచ్చు అనమాట ప్రైవేట్గా. ఓకే, దాన్ని మేనేజ్మెంట్ కోటా అంటారు. ఎవ్రీ యూనివర్సిటీలో 15% సీట్స్ అయితే మేనేజ్మెంట్ కోటాకి జనరల్గా కేటాయిస్తుంటారు. సో ఎవరైతే లాసెట్ రాయలేదో, ఎవరైతే లాసెట్ రాసి ఫెయిల్ అయ్యారో, లేదా వాళ్ళు అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదో, ఒకవేళ మీకు అదే కావాలనుకున్నట్లయితే మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా డబ్బులు పెట్టి సీట్ అయితే కొనుక్కోవచ్చు అండి. ఓకే, అలా కూడా మీరు ఎల్ఎల్బి చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎల్ఎల్బికి మరీ ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. సో కంపేర్ టు లాసెట్ రాసిపోయిన విద్యార్థులకి మీకు కొంచెం ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. ఫైనల్గా ఏంటి అంటే, ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, కొంచెం టెక్నికల్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలో అడగట్లేదు వీడియోని లైక్ చేయమని చెప్పేసి. సో చాలామంది లైక్ చేయట్లేదు. సో వీడియోస్కి లైక్స్ అనేది ప్యారలల్గా ఉండాలి, కానీ మోనోటోనస్గా వ్యూస్ వెళ్ళిపోయి లైక్స్ అలానే ఉండకూడదు. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఫర్ దోస్ పర్సన్స్ టు హూమ్ ద వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.